everyone, welcome back to my channel A1 Himabul. Ivalti video lo net lo viral aina konni weird food hacks ni nen try cheyabothunnanu. So danikanna mundu meer na channel ki first time vastunnatlayite na channel ni subscribe cheskondi, alage aa pakkane unna bell icon ni kuda enable cheskondi. So inka late cheyakunda nen try chesina items ela vachinayo chuddama. Let's get started. మన ఫస్ట్ హ్యాక్ వచ్చేసి నో ఆయిల్ స్నాక్. మీరు చూస్తున్నారు కదా ఈ బౌల్లో స్నాక్స్, ఇవన్నీ నేను ఆయిల్ లేకుండా వేయించాను. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో సాల్ట్ యాడ్ చేసి అది కొంచెం హీట్ అయ్యాక మనకు కావాల్సిన ఫ్రైస్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. అండ్ ఇక్కడ నేను వాడిన లాంటి గరిట అయితే ఈజీగా ఉంటుంది, సాల్ట్ అంతా కింద పడిపోతుంది, ఫ్రైస్ మాత్రమే ఉంటాయి. అండ్ నేను ఫ్రై చేసిన వాటికి సాల్ట్ కూడా అవ్వలేదు. ఒకవేళ మీరు డైట్లో ఉంటే ఇలా ఫ్రై చేసుకొని ఈ స్నాక్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రైస్ ఫ్రై చేశాను. ఇంకా మీరు కావాలంటే క్యాష్యూ నట్స్, గ్రౌండ్ నట్స్ ఇలాంటివి కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ కంపేర్డ్ విత్ ఆయిల్ ఈ ప్రాసెస్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, మేబీ ఒక 15-20 సెకండ్స్ ఎక్కువ పడుతుంది. ఆయిల్లో అయితే మనకు వెంటనే ఫ్రైస్ ఫ్రై అయిపోతాయి కదా, బట్ ఇందులో కొంచెం టైం పడుతుంది. కానీ టేస్ట్లో అయితే నాకైతే ఎలాంటి డిఫరెన్స్ అనిపించలేదు, రెండు ఒకేలాగా అనిపించింది. అండ్ తర్వాత నేను అవి ఫ్రై అయిపోయాక అవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వాటి సౌండ్స్ కూడా యాడ్ చేశాను, వినండి. నెక్స్ట్ నేను ట్రై చేసిన డిఫరెంట్ ఫుడ్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఇడ్లీ అన్నమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్ని ఆయిల్తో బ్రష్ చేసేసుకుంటున్నాను. మనం వేసే ఎగ్ ఇడ్లీ స్టిక్ అవ్వకుండా రావాలి కదా. ఫస్ట్ అయితే నేను ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వైట్ యాడ్ చేస్తున్నాను. వైట్ ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదంటే నా దగ్గర ఉన్న ఇడ్లీ ప్లేట్లో ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత చూసి యాడ్ చేద్దామని నేను ఫస్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత నేను పైన కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఎగ్ ఇడ్లీ ఇలా కుక్ అయింది. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఇది టేస్ట్ వైజ్ వచ్చేసి నార్మల్ బాయిల్డ్ ఎగ్ తిన్నట్టే ఉంది, విత్ డిఫరెంట్ షేప్ అన్నమాట. సో నేను ట్రై చేసిన ఈ వెరైటీ ఫుడ్ హ్యాక్స్ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.